फ्रेंड्स वेलकम बैक टू माय चैनल टुडे मनम रियलमी नार्जो 20 प्रो नी अनबॉक्सिंग चेसी चूदाम सो इदोक बेस्ट फोन मन की 15,000 बिलो ओक बेस्ट फोन कावालंट मन की सो नार्जो 20 प्रो मन की सजेस्ट चेयोच्चु ओकेना इप्पुडैते दीनी अनबॉक्स चेसी चूदाम लोपल मन की एमे कंटेंट वस्तायो ओकेना सो इदि फ्रेंड्स मन की नार्जो 20 प्रो बॉक्स पैकिंग इदे सो ई विधंगा उंटुंदी सो अंड मन की बॉक्स टॉप चूसक मैं नार्जो 20 प्रो रियलमी ब्रांडिंग अंड सैड चूसक सेम मल्ल सेम ब्रांडिंग सेम नेम तो मेन नेक्स्ट सैड सेम विधा अंड मन सैड चेक बैक सैड कैमरास एक्सप्लेन मन की 4 कैमरास तो वस्तु रेर कैमरास 4 कैमरास उठाई अंड फ्रंट सिंगल कैमरा वस्तु सो इत 48 एमपी मेन कैमरा उ 8 एमपी 2 एमपी 2 एमपी మొత్తం టోటల్ 4 కెమెరాస్ ఉన్నాయి 16 ఎంపీ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి దీని ప్రైస్ వచ్చేసి మనకి 16,399 రూపీస్ ఉంది బట్ మన ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ సేల్ ఆఫర్లు నడుస్తుంది సో ఇది మనకి 13,399కి అవైలబుల్ ఉంది సో మీకు దీనికి సంబంధించిన లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో నెక్స్ట్ మనకి బ్యాక్ చెక్ చేసుకుంటే మన బాక్స్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ వస్తుంది అండ్ ఇది హీలియో G95 గేమింగ్ ప్రాసెసర్తో ఉంటుంది అండ్ 90Hz మనకి రీఫ్రెష్ రేట్తో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది అండ్ 48MP AI కెమెరా అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మనకి AI కెమెరాతో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 4500mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ మనకి కలర్ వచ్చేసి ఇది బ్లాక్ నింజా కలర్ ఓకేనా సో దీని మోడల్ వచ్చేసి RMX 2161 సో దీని యొక్క రిమైనింగ్ స్పెసిఫికేషన్ అని కూడా మీకు స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేగా వస్తుంది ఎల్సీడీ స్క్రీన్ ఇది యామ్లెట్ స్క్రీన్ అయితే కాదు మనకి రియల్మీ 7 ప్రోలో యామ్లెట్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇక్కడ మనకి యామ్లెట్ స్క్రీన్ అయితే రాదు ఓన్లీ ఎల్సీడీ స్క్రీన్ అయితే వస్తుంది అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది 90Hz అండ్ 60Hz రిఫ్రెష్ రేట్స్ ఉన్నాయి ఇందులో మనకి 8K విధంగా స్విచ్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ మనకి ఇది 2 వేరియంట్స్లో అయితే వస్తుంది 6GB ర్యామ్ 64GB మెమొరీ అయితే వస్తుంది అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది మనం ఎక్స్పాండబుల్ అప్ టు 256GB వరకు మనం దీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనకి 3 స్లాట్స్ వస్తుంది ఈ ఫోన్ సో 3 స్లాట్ వస్తుంది కాబట్టి 2 SIM కార్డ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఒక మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకుని మీరు 256GB వరకు అయితే దీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అండ్ దీని మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 10తో వస్తుంది రియల్మీ UI 1.0తో వస్తుంది ఇది ఓకే అండ్ నెక్స్ట్ మనకి ఇందులో కెమెరాస్ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 4 కెమెరాస్ ఉంటాయి సో 4 కెమెరాస్లో మెయిన్ కెమెరా వచ్చేసి 48MP మెగా కెమెరా ఉంది సో నెక్స్ట్ మనకి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్స్ లెన్స్ ఉన్నాయి అండ్ 2MP ప్రొటెక్ట్ కెమెరా ఉంది అండ్ ఇంకో 2MP మ్యాక్రో సెన్సర్స్ ఉన్నాయి సో మనకి టోటల్గా 4 కెమెరాస్ అయితే మనకి రియర్ కెమెరాస్లో కనిపిస్తూ ఉంటాయి అండ్ ఫ్రంట్కి వచ్చిన మనకి సో ఇన్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది ఇది పంచ్ హోల్ కెమెరా ఇది మనకి సో ఇది సోనీ IMX సెన్సర్తో దీన్ని అయితే డిజైన్ చేశారు ఇది 16MP మెగాపిక్సెల్ కెమెరా మనకి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ మనకి అలైన్ అయితే ఉంటుంది సో మన నెక్స్ట్ ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే ఈ ఫోన్లో మనకి 65W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడం అనేది ఇది ఒక బెస్ట్ విషయం మీకు సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక 65W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ ఇందులో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 4500mAh బ్యాటరీ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఈజీగా మీకు 35 to 40 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది మీకు ఎందుకంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ 65W వస్తుంది కాబట్టి అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు డైరెక్ట్గా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ ఫోన్ అయితే వస్తుంది ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు ఎందుకంటే మనకి ఇది యామ్లెట్ స్క్రీన్ కాదు కాబట్టి సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది ఓకే సరే నెక్స్ట్ ఫైనల్గా మనకి ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది సో ఇది ఒక మంచి ప్రాసెసర్ మనకి ఈ బడ్జెట్ ప్రైస్లో ఇది అండ్ గేమ్స్ని కూడా మీ హెవీ గేమ్స్ని కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలదు సో మీకు అందులో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఈ బాక్స్లో మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా బాక్స్ ఓపెన్ చేసిన మనకి టీపీయూ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మంత్ ఫోన్ ఒకటి ఉంది డైరెక్ట్ ఫోన్ అవైలబుల్గా ఉంది సో
సో ఇది బ్లాక్ నింజా కలర్. సో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ఇది పాలికార్బోనేట్ బాడీ బట్ షైనింగ్ బాడీతో అయితే వస్తుంది. గ్లాస్ అయితే కాదు, జస్ట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది బట్ షైనింగ్ బాడీ ఇది. అండ్ ఎడ్జెస్ కూడా మనకి ప్లాస్టిక్, అల్యూమినియం ఫ్రేమ్ అయితే కాదు. ఓకే, ఫోన్ ఓవర్ అయితే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? ఫోన్ అయితే పక్కన పెడదాం, లోపల ఇంకా లోపల ఏమైనా కండిషన్స్ వచ్చి చెక్ చేద్దాం. ఓకేనా, లోపల మనకి ఇంకా ఛార్జర్ ఒకటి ఉంది. సో ఇది మనకి 5V 2A అవుతుంది అండ్ 10V 6.5A ఉంది మ్యాక్సిమం. సో ఇది 65W ఫాస్ట్ ఛార్జర్ మనకి. సో ఈ ప్రైస్ రేంజ్లో కూడా మనకి ఇంత మంచి ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం మంచి విషయం ఇది. సో 65W ఫాస్ట్ ఛార్జర్తో అయితే మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇది టైప్ C2 USB కేబుల్ ఫ్రెండ్స్. సో టైప్ C2 USB కేబుల్ మ్యాక్సిమం ఇవన్నీ ఇప్పుడు రియల్మీ ఫోన్స్ అన్నీ కూడా టైప్ C2 USB కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇది టైప్ C2 USB కేబుల్. అండ్ లాస్ట్ మనకి ఫైనల్గా లాస్ట్ వచ్చేసి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. ఓకే, ఇది సిమ్ ఎజెక్టర్ పిన్. సో ఈ పక్కన పెడదాం. సో ఫోన్ యొక్క ఓవర్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఫోన్ కంప్లీట్గా ఓవర్ అయితే చూద్దాం, అవుట్ సైడ్ అవుటర్ ఓవర్ అయితే చూద్దాం. మనకి చూడండి, మనకి టాప్లో అయితే ఎటువంటి మైక్స్ కానీ నాయిస్ క్యాన్సిలేషన్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్గా ఇందులో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు ఈ మోడల్ అయితే. అండ్ మనకి డౌన్ బాటంలో చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఉంది అండ్ టైప్ సి పోర్ట్ ఛార్జర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఈ సైడ్ చెక్ చేసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో ఇది మనకి ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కింద దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ సైడ్ తిప్పుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి అండ్ సిమ్ ట్రే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ వచ్చినప్పటికీ ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా కూడా కనిపిస్తుంది కదా. సో ఈ పంచ్ హోల్ కెమెరాలో మనకి 16MP సోనీ IMX సెన్సార్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ మనకి నార్జో బ్రాండింగ్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ టాప్లో వచ్చేసరికి 48MP కెమెరా ఒకటి, 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP ప్రోట్రేట్ కెమెరా అండ్ 2MP మ్యాక్రో లెన్స్ వీళ్ళు ఇచ్చారు. ఓకే, సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ట్రే ఇది 3 స్లాట్స్తో వస్తుంది, 2 సిమ్స్ అండ్ 1 మైక్రో ఎస్డీ కార్డ్ మనం పెట్టుకుని నేను యూజ్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా, ఇంకొకటి 3 స్లాట్స్ వస్తుంది, మనం 2 సిమ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఒక మైక్రో ఎస్డీ పెట్టుకుని 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మనకి మెమరీతో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, స్విచ్ ఆన్ చేసి చూద్దాం. స్విచ్ ఆన్ చేసి నేను క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ స్క్రీన్ అయితే ఎట్లా ఉంటుంది. సో స్క్రీన్ అయితే మనకి ఇట్లా చూపిస్తుంది హోమ్ స్క్రీన్, 6.5 inch ఫుల్ HD డిస్ప్లే. సో మీకు పైన కనబడుతుంది కదా పంచోల్ కెమెరా. సో ఇందులో 16MP కెమెరా ఉంది, సోనీ IMX సెన్సార్ ఇది. సో ఇందులో బ్లోట్వేర్ కూడా మనకు అంత హెవీ అయితే లేదు, బ్లోట్వేర్ కూడా తక్కువ ఉంది. సో మనం సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో దీన్ని ఎవరు ఫోన్ చెక్ చేసుకుంటే మనకి ఇది డివైస్ నేమ్ వచ్చేసి రియల్మీ Narzo 20 Pro అని చూపిస్తుంది. ఓకే, మనకి ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, రియల్మీ వెర్షన్ 1.0తో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ ఆక్టో కోర్ అండ్ ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్ ఉంది. అండ్ దీనిలో మనకి టోటల్ 64GB మెమరీ, 64GB మెమరీలో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 50.7GB ఫ్రీ అయితే వస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి అబౌట్ ఫోన్ చెక్ చేసుకుంటే. సో ర్యామ్లో మనకి 6GBలో మనకి ఎంత ఫ్రీ వస్తుందో చూద్దాం. 4.5GB వస్తుంది, 6GBలో 4.5GB దాకా మనకి ర్యామ్ అయితే ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ దీనికి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో నెక్స్ట్ దీనికి బ్యాక్ కెమెరాస్ మనం చెక్ చేద్దాం. సో కెమెరా, సో ఇందులో మనకి కెమెరా ఆప్షన్స్లో వస్తే మన నైట్ మోడ్ ఉంది, సో వీడియో మోడ్ ఉంది అండ్ ఫోటోషాట్ అండ్ పోర్ట్రేట్ మోడ్ ఉంది, 48MP కెమెరా ఉంది. అండ్ మోడ్లోకి వెళ్తే మనకి టైం ల్యాప్స్ ఉంది, అల్ట్రా మ్యాక్రో సెన్స్ ఉంది, గూగుల్ లెన్స్ ఉంది, స్లో మోషన్ కూడా ఉంది, పనోరమా మోడ్ కూడా ఉంది. సో ఇది వైడ్ యాంగిల్ కెమెరా, సో ఇది వైడ్ యాంగిల్లో మనం షూట్ చేయడానికి. సో నెక్స్ట్ ఇది మ్యాక్, ఇది 1x జూమ్, ఇది 2x జూమ్, ఇది 5x అండ్ ఫైనల్గా మనకి 5x వరకు మనం నార్మల్ జూమ్ చేయొచ్చు, 10x వరకు మనం డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనకి వీడియోలోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియోని
మ్యాక్సిమం మనం బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వరకు మనం తీయచ్చు. బ్యాక్ అండ్ 1080 పిక్సెల్స్ ఉంది అండ్ 720 పిక్సెల్స్ కూడా ఉంది. ఓకే, 720 పిక్సెల్స్ మనం 30 ఎఫ్పిఎస్ అండ్ 60 ఎఫ్పిఎస్లో కూడా తీయచ్చు అండ్ 1080 కూడా 60 ఎఫ్పిఎస్ అండ్ 30 ఎఫ్పిఎస్లో కూడా తీయచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి చెక్ చేద్దాం. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనం మ్యాక్సిమం 1080 పిక్సెల్స్ వరకు అయితే షూట్ చేయొచ్చు, 720p కూడా షూట్ చేయొచ్చు. సో ఫింగర్ ప్రింట్ కూడా చాలా మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, యాక్యురేట్గా ఉంది చూడండి, చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, చాలా యాక్యురేట్గా ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవ్వడం అలాంటివి ఎట్లాంటిది నోటీస్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నార్జో 20 ప్రో అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో మీకు వీడియో నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.